ना पेर नरेश इधे लोकेशन मैं बड़ंगे बालापूर बड़ंगे हईदराबाद ఎన్ని సోదరులు ఏం చేస్తున్నారు అన్న ఎన్ని సోదరులు ఏం చేస్తున్నారు అన్న నేను చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ అన్న అంటే డాడీ తాతల నుంచి ఇదే ఫీల్డ్ డాడీ దాని తర్వాత ఇప్పుడు నేను చేస్తున్నా డాడీ కూడా ఇంకా ఇదే ఫీల్డ్ ఉన్నారు చిన్నప్పటి నుంచి అనుభవం మాకు ఫస్ట్ నేను ఒక 6 ఆర్గేల్ తో స్టార్ట్ చేశాను ఈ రోజు 30 ఇప్పుడు గెదర్ ఫస్ట్ అయితే ఆర్గేల్ తో పెట్టారు ఐ కూడా హర్యానా నుంచి వచ్చారా మన లోకల్ ఫస్ట్ తీసుకున్నాను ఇక్కడ లోకల్ లోకల్ తీసుకున్నాను లోకల్ తీసుకున్నాను మెల్ల మెల్ల 10 10 తర్వాత నేను హర్యానా నుంచి తీయడం మొదలు ఓకే ఇప్పుడు అప్పుడు ఎట్లుందన్నా ఇప్పుడు హర్యానా గేదెలు తెచ్చినాక మీకు కొంచెం అందాదే అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందన్నా మీకు లాభం వస్తుందా ఎట్లా నా ఇప్పుడు హర్యానా గేదెలు తెప్పించాం కానీ ఇప్పుడు కొద్దిగా ఉంట తర్వాత మనం ఏంటంటే ప్రొడక్షన్ మెయిన్ ప్రొడక్షన్ ఇది చెప్పలేమన్నా ఇది ఒక నెల ఇంత ఒక నెల అంత చెప్పలేము ఇది ఎట్లా అంటే ఒక నెల 10 లీటర్లు ఇస్తే ఒక నెల ఇంక్రీజ్ 10 12 అట్లా ఎప్పుడు ఒక తీరు ఉండే 10 20 లీటర్ తక్కువ అవుతా ఎక్కువ అవుతా ఉంటుంది నెలకి ఎంత వస్తుంది మామూలుగా ఆదాయం ఎంత వస్తుంది అందాలు ఆదాయం డెలివరీ సంవత్సరంలో మనకు ఈని కట్టి ఈంటే మనకు బిజినెస్ ఎప్పుడు రన్నింగ్లో నడుస్తూ ఉంటుందన్న అవి కట్టకుండా అట్లా చెప్తే చాలా ఇబ్బంది కూడా వస్తుంది ఇయర్లీ కంపల్సరీ ఒకసారి ఈయనకి ఈయనక 3 మంత్స్కి 4 మంత్స్కి అవి హీట్ రావాలి మనం చూస్తుండాలి కొన్ని ఏంటంటే ఒర్రయ్యి అది హీట్కి వచ్చినప్పుడు మనం అబ్జర్వేషన్ చేస్తుండాలి ఇంకా రాలేదంటే మనం కొంచెం మెడిసిన్స్ వాడాలి అప్పుడే మనం హీట్కి వచ్చిన చేసుకోవాలి ఇప్పుడు ఈ పొదుగు వాపు వ్యాధి రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్న నేను క్లీన్ అన్న క్లీన్ షెడ్ క్లీన్ ఉండాలి డైలీ 2 టైమ్స్ వాష్ చేయాలి ఎప్పుడు నీట్ ఉంచుకోవాలి అట్లా వచ్చినా కానీ మనం ఎంబడి చూసుకొని మెడిసిన్స్ చేసేసుకోవాలి ఆ కంపల్సరీ ఎంత నీట్ ఉన్నా కంపల్సరీ వస్తుంది వచ్చినప్పుడు తొందరగా నీట్ క్లీన్ చేయాలి మనం ఎంబడే చూపించుకోవాలి అంటే ఇప్పుడు డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే ఉన్న గవర్నమెంట్ మాకు లోన్స్ ఇస్తాయన్నా బ్యాంకులో లోన్స్ కానీ రైతులందరూ అడుగుతుంటారు లోన్స్ ఏమైనా ఇస్తాయా అని అడుగుతుంటారు ఎట్లా ఉంటుందని ఏమైనా ఐడియా ఉందా మీకు ప్రాసెస్ నా ఇస్తాను అది సొంతం భూమి ఉండాలి భూమి ఉండాలి పొలం ఉందంటే దాని చూసి ఓకే ల్యాండ్ డాక్యుమెంట్స్ పెట్టడం వల్ల కూడా తీసుకోవచ్చు మళ్ళీ గడ్డి కూడా కోసుకుంటారు వాళ్ళే గడ్డి కోసుకుంటారు వాళ్ళే గడ్డి పాలిష్ వాళ్ళే గడ్డి కోసుకుంటారు ఇంకోటి క్లీనింగ్ అతనికి ఏమో 12,000 ఇస్తాను అంటే మొత్తం క్లీనింగ్ అంతా మొత్తం దాని వేయడం కానీ ఇప్పుడు ఎప్పుడు క్లీనింగ్ చేసుకోవడం కానీ వాష్ చేసుకోవడం కానీ మొత్తం చేస్తారు మొత్తం 12,000 ఇస్తాను మరి డైలీ ఒక 100 రూపీస్ టిఫిన్ కానీ ఇచ్చేస్తాను సండే కూడా మా నాన్ వెజ్ సండే సండే కూడా ఏమి ఇబ్బంది ఏమి పెట్టరు వాళ్ళు మంచిగా చూసుకుంటే మనకు మనం మంచిగా చూస్తారు